అందరికీ తెలిసిన మన ఛానళ్లే చూస్తారు, మన పేపర్లే చూస్తారు, మన మౌత్ పబ్లిసిటీనే వెళ్తుంది అనుకుని మాట్లాడతారు. ఏమో తెలియనటువంటి కొన్ని కొన్ని నడుస్తుంటాయి. ఇప్పుడు ప్రపంచమంతా చూసింది భారతదేశం అటు రష్యాతో మాట్లాడి ఇటు ఉక్రెయిన్తో మాట్లాడి ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన వాళ్ళని తీసుకురావడం. కానీ మమ్మల్ని చంద్రబాబు పట్టుకొచ్చారని ఒకళ్ళు, జగన్ పట్టుకొచ్చారని ఒకళ్ళు, కేసీఆర్ పట్టుకొచ్చారని ఒకళ్ళు, ఇక్కడ విమానం దిగిన తర్వాత మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు అనేటు ఇక్కడికి తీసుకురావడమే వీళ్ళు చేశారు, మిగతాది భారత ప్రభుత్వం మాట్లాడింది అన్నది చదువుకున్నటువంటి వాళ్ళకే అర్థం కాలేదు. ఇంకా సామాన్యులకి ఏమర్థం అవుతుంది అంటే మనం ఏ యుగంలో ఉన్నాం, ఇదే ఇప్పుడు రాజకీయ నాయకులకు పెట్టుబడి. అంటే ఒక కళ్ళు ముయ్యకుండా అబద్ధాన్ని చెప్పగలిగితే కనుక అది జనం నమ్మేస్తారన్నటువంటి, బట్ జనానికి తెలిసి బయటికి నటిస్తారా ఏంటనేటువంటిది మాత్రం టైమే డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా కేసీఆర్ గారు పదే పదే మాట్లాడుతున్నటువంటిది, మొన్నటిదాకానేమో ఉల్టా మాటలు చెప్తారు, దొంగ మాటలు చెప్తారు, తప్పుడు మాటలు చెప్తారు, ఒక్క బియ్యపు గింజ కూడా కేంద్రం తీసుకోదు, బియ్యపు గింజ అంతా తీసుకునేదే రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం, విడిపోయిన రాష్ట్రంలో ఇది అద్భుతం సాధించాం మనం రైతుల దగ్గర నుంచి అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఎప్పుడైతే కేంద్రం ఏ బియ్యాన్ని తీసుకోనంది, కేంద్రము ఉప్పుడు బియ్యాన్ని తీసుకోనంది, దానికే ఆగ్రహంతో రగిలిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు చూస్తే అదే సిచ్యుయేషన్కి మరొక కోణం ఏంటయ్యా అంటే మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. బియ్యం మళ్ళీ తీసుకో దానికి తీసుకుంటామన్నారు, ఉప్పుడు బియ్యానికి సంబంధించి మాత్రం, అదే ఉప్పుడు బియ్యం సారీ మన బాయిల్డ్ రైస్ వద్దన్నారు. ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ని మళ్ళీ ఈ సీజన్లో అయితే అయ్యే ఎక్కువ వస్తాయి, దానికి సంబంధించి ప్రాబ్లం. ఇలాంటి సిచ్యుయేషన్లో మళ్ళీ తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటయ్యా అంటే కీలకమైనటువంటి ప్రక్రియ కేంద్రం దగ్గరికి వెళ్తాం, మళ్ళీ తిట్టిపోయడం ఇదంతా నడిచింది. పీయూష్ గోయల్ మరొకసారి క్లియర్గా చెప్పారు, రాబియ్యాన్ని పక్కాగా కొంటాం అందులో సందేహమే లేదు, బాయిల్డ్ రైస్ కొనేది లేదు అన్నట్టు. బాయిల్డ్ రైస్ కొనమని బలవంతం చేయడానికి కుదరదు. అంటే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది బాయిల్డ్ రైసా, ఒరిజినల్ రా రైసా, ఈ మొక్క పోని ఇప్పుడు స్పష్టంగా చెప్తారా అంటే మాటల యుద్ధంలోనే నడుస్తున్నది.